ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ ఆదివారము, యేసు దివ్య రూపధారణ మహోత్సవము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు, మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను, అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను, అగ్నిచక్రములపైనున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచుండెను, ఆ గద్దె నుండియు అతని ఎదుట నుండియు అగ్ని ప్రవాహము పారుచుండెను, వేణువేలు బంటులు అతనికి ఊడీగము చేయుచుండిరి, లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యముని నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను, సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. 2వ పట్టణము పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. 2వ పట్టణము పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలు మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలన ఉషఃకాలమున వేగచుక్కు మీ హృదయములను వెలుతురతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగనయ్యెను. ఆయనతో మోసే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు మనము ఇచ్చట నుండుట మంచిది, నీ అనుమతి అయినచో నేను నీకు మోసేకు ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. అది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై
బొరిగిల పడిరి. అప్పుడు యేసు వారి కడుకు వచ్చి వారిని తట్టి లెండు భయపడకుడు అని పలికెను. అంతట వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుషికుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.